हाई फ्रेंड्स, ईरोजु एंतो टेस्टी गोधुम रव उपमा चूपिंचबोतुन्नानु। इदी उपमा राणि वाळ्ळु अलागे उपमा चेयडानिकि भयपड़े वाळ्ळैना सरे एलांटि वाळ्ळैना सरे चाला ईजीगा नेनु चेप्पिन टिप्स तो మీరు చేసినట్టయితే తిన్నవాళ్ళు వాహ్ వా సూపర్ అనక మానరు, అంత బాగుంటుంది। ఫస్ట్ అయితే నేను 1 క్యారెట్, 3 బీన్స్, 1 బంగాళదుంప, అలాగే 1 ఉల్లిపాయ, 1 టమాటా, 2 పండు పచ్చిమిరపకాయలు అన్నీ ఒక్కొక్కటి చిన్నవై తీసుకుని కట్ చేసుకున్నాను। తర్వాత 1/2 క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్న తర్వాత అల్లం అనేది ఎంత సన్నగా అంటే అంత సన్నగా, మీకు ఎంత వీలవుతుందో అంత సన్నగా కట్ చేసుకోండి। అది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచుకుని నేను కుక్కర్ గిన్నె పెట్టాను, బౌల్ అయినా సరే ఇలాగే చేసుకోండి। 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని ఉల్లిపాయలు కూడా ఒకసారి వేయించండి। ఇలా వేగిన తర్వాత బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్, ఇదే ప్లేస్లో పచ్చిబటాని, అలాగే జీడిపప్పు, ఇంకా వేరుశనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను అవేమీ యాడ్ చేయలేదండి। క్యారెట్, క్యాప్సికము, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ 1 బై 1 యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అప్పుడు ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు అయితే వేగనిస్తే సరిపోతుంది। ఇప్పుడైతే రవ్వ తీసుకున్నాం, గ్లాస్ అయినా కప్ అయినా సరే ఏదైనా సరే, నేనైతే గ్లాస్తో తీసుకున్నాను। ఈ గ్లాస్తో ఇది పెద్ద గోధుమ రవ్వ, రవ్వలో కూడా 2-3 రకాలు ఉన్నాయి కదా, ఇది పెద్ద గోధుమ రవ్వ తీసుకున్నాను। దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత వెజిటేబుల్స్ మనకి ఎలా కుక్ అయినాయి అంటే టమాటా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు కుక్ అయిపోయినట్టే, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగున్నాయి ఇలా అన్ని వెజిటేబుల్స్ ఉంటే। ఇప్పుడు మెజర్మెంట్ అనేది 1 కప్పుకి 2.5 కప్స్ వాటర్, 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్, ఏదైనా సరే 2.5 యాడ్ చేసుకోండి। ఇది మనకి రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి। అలా అయిన తర్వాత రవ్వని యాడ్ చేయండి, లో ఫ్లేమ్లో ఉంచుకుని రవ్వని యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి, నెయ్యి అనేది ఆప్షనల్, ఇప్పుడే మీరు సాల్ట్ చూసుకుని వేసుకోండి సరిపోకపోతే, ఇదైతే కరెక్ట్ మెజర్మెంటు। ఇప్పుడైతే మనకి హై ఫ్లేమ్లో ఉంచుకుని 3 విజిల్స్ రాణిస్తే, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం చూసినట్టయితే ఇలా పొడి పొడిలాడే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది। ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్